కి స్వాగతం. సంవత్సర కాలంగా తిరుగుతున్న మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి అంటూ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించిన టాక్సీ డ్రైవర్లు, కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఎంఆర్ఓ ఆగ్రహం, టాక్సీ డ్రైవర్లు గోడ పూర్తిగా వినకుండానే బయటకు వెళ్లిపోమంటూ హుక్కుం జారీ, విస్మయం కలిగించిన తహసీల్దార్ తీరు, ఎప్పుడు సౌమ్యంగా కనిపించే మెండపేట తహసీల్దార్ నాగలక్ష్మమ్మ ఈసారి ఎందుకో తీవ్ర ఆక్రోశంగా కనిపించింది. తనను కలిసేందుకు వచ్చిన టాక్సీ డ్రైవర్లపై విరుచుకుపడ్డది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టాక్సీ డ్రైవర్లకు సేవలు ప్రభుత్వం వినియోగించుకుంది. దీనికి సంబంధించిన 9 మంది డ్రైవర్లకు 3,04,000 ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఈ బకాయిల కోసం డ్రైవర్లు గత కొంతకాలంగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఈ సమస్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు కామన ప్రభాకర్ రావుకు వినిపించుకున్నారు.